సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా పొదుపు మహిళలు ప్రతి ఒక్కరూ ఆర్థిక పురోగతిని పెంపొందించుకోవాలని నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీఓ కనకదుర్గా భవాని పేర్కొన్నారు. స్థానిక మండల వెలుగు కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ కనకదుర్గా భవాని మరియు ఏపీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన పొదుపు సంఘాల మహిళలు కొత్తగా వచ్చిన నగదుతో వ్యాపారాలను ప్రారంభించే వారి ఆర్థిక పురోగతికి పెంపొందించుకోవాలన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు చేయూత అందిస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్ కు ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో లబ్ధి పొందాలన్నారు. మండలంలో 545 గ్రూపులకు 4,40,00,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి సంఘమిత్ర స్థాయిలో సంఘమిత్ర సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వైఎస్ఆర్ ఆసరా పథకం గురించి మరి సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ వింజమూరు మండలానికి సంబంధించి 545 సంఘాలకు గాను వైఎస్ఆర్ ఆసరా కింద 4,41,00,000 రూపాయలని మరి వివిధ సంఘాలకు ఇవ్వటం జరిగింది. ఈ సంఘాలకు వచ్చినటువంటి ఈ డబ్బుని మరి సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంతో మరి ముందుకు వస్తూ మరి వాళ్ళు సంబరాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. వివిధ కేక్ కటింగ్ కూడా చేసుకుని మరి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విధంగా మరి వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వడానికి మరి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అమౌంట్, ఈ డబ్బుని వాళ్ళు వివిధ రకాలైనటువంటి ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాము. మేము మరి మాకు తగ్గట్టు వ్యాపారానికి అలాగే బర్రెలు గొర్రెలు కొనుక్కోవడాని కోసం వాటిని ఉపయోగించుకొని మేము అభివృద్ధి చెందుతాము. అలాగే తిరిగి బ్యాంకు ద్వారా బ్యాంకు తిరిగి చెల్లిస్తూ బ్యాంకు నుంచి మంచి పరపతిని పెంచుకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతూ మేము ఒక వ్యాపారవేత్తలుగా అలాగే పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందేదాని కోసం మాకు ఇది ఒక మంచి అవకాశం దొరికింది అని చెప్పేసి సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మేము బాగా మాకు మంచి అవకాశం దొరికింది, మేమందరం కూడా మంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాము అని చెప్పేసి ప్రతి ఒక్క సభ్యురాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూతలో భాగంగా కూడా మరి చేయూతలో వివిధ రకాలైనటువంటి షాప్స్, కిరాణా షాప్స్ అలాగే బర్రెలు గొర్రెలు కొనుక్కోవడాని కోసం మాకు ఈ అమౌంట్ మరి బ్యాంకు నుంచి లింకేజ్ రూపంలో ఇప్పించమని వాళ్ళు కూడా అడగడం జరిగింది. అలాగే రేపు 17వ తేదీన ఒక 2 షాపుల్ని మనం కిరాణా షాపుల్ని ఓపెనింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా వివిధ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అలాగే అమూల్ అలాగే రిలయన్స్ కంపెనీస్ ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలైనటువంటి పెద్ద కంపెనీస్ తోటి టైఅప్ చేస్తూ వివిధ రకాలైనటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మరి వాళ్ళకి లోన్లు అనేది లోన్స్ ఇప్పించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనంటే మరి ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పెట్టుబడిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అలాగే వైఎస్ఆర్ బీమా పథకంలో కూడా మరి ప్రతి కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ యజమానికి జన్ధన్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. సర్వే అనేది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మరి వివిధ రకాల మరి సచివాలయ సిబ్బందికి అలాగే మరి మన విఓఎస్కి అందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకే ఓకే థ్యాంక్ యూ.